విశాఖపట్నం జిల్లా మండలంలో వాలాబు పంచాయతీ కేంద్రంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమం స్థానిక తహసీల్దార్ జే రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది. వాస్తవానికి గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తప్పనిసరిగా ప్రోటోకాల్ ప్రకారం గ్రామ సర్పంచ్ అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సర్పంచ్ను వేదికపైకి ఆహ్వానించకపోగా వైసీపీ నేతలే రాజ్యాంగ నేతలుగా వ్యవహరించడంతో అసలైన రగడ మొదలవుతుందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఓ గిరిజన మహిళ సర్పంచ్ను వేదికపై ఆహ్వానించకుండానే వైఎస్ఆర్సీపీ నాయకులు రాజ్యాంగాన్ని గిరిజనులకు అవహేళన చేశారనడంతో సందేహమే లేదని స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఇది గమనించిన ఎంఆర్ఓ వెంటనే సర్పంచ్ పోడెల వెంకటలక్ష్మిని వేదికపై ఆహ్వానించడం జరిగింది. అటవీ హక్కుల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో దేవరాపల్లి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు బూరి బాబురావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కోసం మాట్లాడుతుండగా సర్పంచ్ పోడెల వెంకటలక్ష్మి, పోడెల సత్యనారాయణతో పాటు గిరిజనులంతా వైఎస్ఆర్సీపీ నాయకులతో చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. తమ గ్రామానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బూడి ముచ్చాల నాయుడు చేసిందేమీ లేదని, ఇది పట్టాల పంపిణీ సభ కాని ప్రచార సభ కాదని గిరిజనులంతా ముక్తాకంఠంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. I'm gonna go to the hospital.